ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ సపోర్ట్ లేకుండా ఆ రోజు ఆ శివగామి ప్రెగ్నెన్సీని పోగొట్టే అవకాశమే ఉండేది కాదు. అయినా ఆ శివగామి అర్జునులను వేరు చేయడానికి వీలవ్వలేదు. దాని ప్రారంభమే ఈ ప్యానిక్ అటాక్. ఆ భార్యాభర్తలు దూరం అవ్వాలని అర్జున్ చనిపోబోతున్నాడు. శివగామి విధవరాలు అవుతుంది అనడానికి తొలి సూచనే ఇది, ఈ ప్యానిక్ అటాక్. ఇది ఇక్కడితో ఆగదు. ఇక్కడి నుంచి ఆ ఇంట్లో అన్ని దుర్ఘటనలే జరగడం మొదలవుతుంది. ఎందుకిలా అయ్యింది, ఏం చెయ్యాలి, ఇప్పుడేంటనుకునే లోపే ఆ అర్జున్ చనిపోతాడు. శివగామి విధవరాలు అయిపోతుంది. అక్కడితో శివగామి కోరలు తీసిన పామైపోతుంది. శివగామిని చంపడానికి ఎలాంటి ఆయుధము వద్దు రావణ్, ఆ శివగామి కథ ముగిసిపోతుంది. కానీ దానికన్నా ముందు ఆమె ఆస్తిని నువ్వు నీ స్వాధీనం చేసుకోవాలి. దాని గురించి ఆలోచించు. అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది గురూజీ. ఇక ముందు కూడా ఇలాగే జరిగితే నా శత్రువులందరూ సర్వనాశనం అయిపోతారు. ఈ సంతోషంలో ఏం లేదా రావణ్ భాయ్? పార్టీ ఇవ్వాల్సింది మీరు, నేను కాదు బాలరాజు గారు. నేనా? మరి ఎలా ఉన్నాడు నీ కొడుకు? నా కొడుక పెళ్ళే కాలేదు, నాకెక్కడి నుంచి వస్తాడు? నందినికి పెళ్లి చేశావుగా, వాడు నీకు కొడుకే అవుతాడు కదా. ఓ, ఆ మ్యాటరా. కనీసం పెళ్లికి పిలవలేదు. సరే అది వదిలేయి. కనీసం పెళ్లి భోజనం పెట్టలేదు. సరే కానివ్వండి, కనీసం పార్టీ అయినా ఇవ్వాలిగా. అదో పెళ్ళి, దానికో పార్టీ. గాయాన్ని మళ్ళీ మళ్ళీ కెలికి మరింత బాధ పెట్టకండి. నేను మోసపోయాను రావణ్ భాయ్. మోసపోయారా? మాయలో పడ్డారు అంతే. అంతా మీరే చేశారంట, మీరే ముందుండి నడిపించారంటగా. ఓ, అంటే అది నేనున్నాను అని మర్చిపోయారా? అంటే ఐ మీన్ మీ మేనకోడలికి అబ్బాయి కావాలంటే నేనే చూసి పెట్టేవాణ్ణి కదా, మంచి అబ్బాయిని వెతికి పెట్టేవాణ్ణి కదా. చూడండి గురూజీ, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేశాడు. ఏం గురూజీ, ఎందుకు నవ్వుతున్నారు? సత్యం తెలిసినా కొన్నిసార్లు చెప్పకూడదు. ఇది ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లికి సంబంధించిన రహస్యం. తెలిస్తే పిచ్చెక్కిపోతారు. ఏంటది? చెప్పండి గురూజీ. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. ఆ సమయం ఎప్పుడొస్తుంది గురూజీయా? సమయం మనం పిలిస్తే రాదు, మన టైం రావాలి అంతే. నువ్వు ఆమె జీవితంలో ఉన్నన్ని రోజులు ఈ కష్టాలు అనుభవిస్తూనే ఉంటుంది. నువ్వు ఆమె జీవితంలో నుంచి పక్కకి వెళ్తేనే ఆమె ప్రశాంతంగా సుఖంగా బ్రతుకుతుంది.
ఏంటి మాస్టరు అలా చూస్తున్నారు? అంత నా వల్లే కదా. నీ వలన అంటే? నువ్వు అనుభవిస్తున్న కష్టాలకి బాధలకి సమస్యలకి అన్నిటికీ నేనే కారణం కదా. పెళ్లికి ముందు నువ్వు మహారాణిలా ఉన్నావు. నేను జీవితంలోకి వచ్చిన క్షణం నుంచి ఒకదాని తర్వాత ఒకటి నీకు కష్టాలు వస్తూనే ఉన్నాయి. నా వల్ల నీ అన్న దూరం అయ్యాడు, భైరవి దూరం అయిపోయింది. నేను నీతో ఉన్న ప్రతిరోజు నీకేదో ఒక సమస్య వస్తూనే ఉంది శివగామి. నీ నుంచి నేను దూరంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావేమో అని నాకు అనిపిస్తుంది. చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. అలాంటిదేమీ లేదు. నువ్వు నాతో చాలా రోజులు దూరంగా ఉన్నావు. జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులు మనం కలిసిలేము. భైరవిని నేను పోగొట్టుకుంది నువ్వు దూరంగా ఉండడం వల్లనే. నువ్వు నాతో ఉండుంటే భైరవి బతుకుండేదేమో. దానికి దీనికి అసలు సంబంధమే లేదు అర్జున్. ఇలాంటి విషయాల గురించి అస్సలు ఆలోచించక అర్జున్. ఈరోజు వచ్చింది ఒక చిన్న సమస్య అంతే. నాకేదో కాల్ వచ్చింది, దాని వలన టెన్షన్ పడ్డానంతే. ఆ కాల్ వచ్చింది కూడా నా వల్లే కదా అర్జున్. కమాన్, ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా ఎవరు ఎంత దూరాన ఉన్నా నేను నీకు భర్తనే. నువ్వు నాకు భార్యవి, దీన్ని మార్చడానికి వీలు కాదు కదా శివగామి. నేను నీ భర్త అయి ఉన్నంత వరకు నీకు అడుగడుగు నా గండాలే ఉంటాయి. నేను చెప్పేది విను. ఈ భార్యాభర్తల బంధం నుంచి మనం దూరం అవ్వాలి. శివగామి, డైవర్స్ తీసుకుందామా? అర్జున్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? డైవర్స్ ఏంటి? నా వల్ల అసలు నువ్వేమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నావా? నా వల్ల ఇబ్బంది పడుతున్నావా? నేను వద్దన్నా నాకు తోడుగానే ఉన్నావు. కావాలనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతానని అంటున్నావు. నువ్వు ఒక్కరోజు నన్ను వదిలి ఇంటి నుంచి బయటికి వెళ్ళినా నువ్వు తిరిగొచ్చే వరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. ఐ లవ్ యు అర్జున్. ఐ లవ్ యు అర్జున్. మన ఇద్దరి బంధంలో ఎన్నో గొడవలు వచ్చాయి, ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి. అవన్నీ దాటి ఇప్పుడేగా ఒకటవుతున్నాం, సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు వదిలి వెళ్తాను అని అంటున్నావు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు లేకుండా నా గుండె కొట్టుకుంటుందా అర్జున్ చెప్పు. నువ్వు నాకు దూరం అయితే ఆ బాధ నుంచి నేను బయటకు వచ్చే అవకాశమే లేదు. నువ్వు లేని జీవితం
ఊహించుకోవడం కూడా కష్టం కదా. నాకు భవానికి నువ్వు తప్ప ప్రపంచంలో ఎవరు కూడా లేరు.